ఇప్పుడు మనము సీలియా అండ్ ఫ్లెజిలా గురించి డిస్కస్ చేసుకుందాం ఈ సీలియా అండ్ ఫ్లెజిలా అనేవి సెల్ మెంబ్రెయిన్ పైన ఉన్న హెయిర్ లైక్ అవుట్ గ్రోత్స్ని మనం సీలియా ఇంకా ఫ్లెజిలా అంటాం ఓకేనా మరి సీలియాకి ఫ్లెజిలాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సీలియా అనేవి చిన్నగా ఉంటాయి అండ్ ఫ్లెజిలా అనేవి లాంగ్ సీలియా కన్నా పెద్దగా ఉంటాయి ఓకేనా ఈ సీలియా అనేవి సెల్ మూమెంట్లో హెల్ప్ చేస్తుంది సెల్ సెల్ అనుకోండి సెల్ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ మూమెంట్లో కూడా హెల్ప్ చేసేది ఎవరు సీలియా ఓకేనా ఇప్పుడు మనం ఒక రివర్ ఉంది రివర్ అనుకోండి ఇందులో ఒక బోట్ ఉంది ఓకే ఈ బోట్ని ముందుకు పంపించాలంటే ఏం చేయాలి మనం ఇలా స్టిక్స్ తోటి ఇలా ఇలా అంటున్నప్పుడే మన బోట్ అనేది ముందుకు కదులుతూ ఉంటుంది కదా సో అలా రోల్ ప్లే చేసేది ఎవరంటే సీలియా ఓకేనా మరి ఫ్లెజిలా ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ సెల్ మూమెంట్ అది ఒట్టి సెల్ మూమెంట్లోనే హెల్ప్ చేస్తుంది వేరే సీలియా సెల్ మూమెంట్లో హెల్ప్ చేస్తుంది సెల్ చుట్టూ ఉన్న సరౌండింగ్ ఫ్లూయిడ్ మూమెంట్లో కూడా హెల్ప్ చేసేది ఎవరు సీలియా అర్థమైందా సీలియా మనకి ఈ ఫ్లెజిలా అనేది బ్యాక్టీరియాలో కూడా కనిపిస్తుంది ఈ బ్యాక్టీరియాలో ఉన్న ఫ్లెజిలా యూక్యారిటిక్ ఫ్లెజిలా రెండు కూడా స్ట్రక్చరల్లీ దే ఆర్ డిఫరెంట్ ఓకేనా ఇప్పుడు మనము మరి యు ఫ్లెజిలా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఈ అండ్ ఫ్లెజిలా స్ట్రక్చర్ని ఎప్పుడైతే మనం మైక్రోస్కోప్ కింద చూస్తామో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద చూస్తామో మనకి ఇది మొత్తం ప్లాస్మా మెంబ్రెయిన్ తోటి సరౌండ్ అయి ఉన్నట్టు కనిపిస్తుంది ఓకే అండ్ దీని దీంట్లో ఈ కోర్ రీజన్ ఉంది కదా దీన్ని మనం ఏమంటామంటే యాక్జోనియం అని అంటాము ఓకే ఈ యాక్జోనిమ్లో సపోజ్ ఇది ఒక సీలియా ఫ్లెజిలా అని అనుకుందాము దీంట్లో మనకి ట్రిబ్యూల్స్ అనేవి పాస్ అవుతాయి అవి ఎలా పాస్ అవుతాయి అంటే ఇది సీలియా ఓకే దీంట్లో ప్యాలల్గా ఈ ట్రిబ్యూల్స్ అనేవి పాస్ అవుతాయి క్లియర్ మనకి ఈ కోర్ రీజన్లో నైన్ పెరిఫరల్ మైక్రోటిబ్యూల్స్ అనేవి కనిపిస్తాయి ఆ నైన్ పెరిఫరల్ టిబ్యూల్స్ కూడా డబులెట్ ఫామ్లో ఉంటాయి క్లియర్ నైన్ పెరిఫరల్ మైక్రోటిబ్యుల్స్ డబ్లెట్ ఫామ్లో పెరిఫరల్గా అరేంజ్ అయి ఉంటాయి సెంట్రల్లో కూడా మనకి టూ సెంట్రల్ మైక్రోటిబ్యూల్స్ అనేవి ఉంటాయి ఒక బ్రిడ్జ్ తోటి జాయింట్ అయి ఉంటుంది ఓకే అండ్ ఈ సెంట్రల్ మైక్రోటిబ్యూల్ చుట్టూ సెంట్రల్ షీట్ ఉంటుంది ఈ సెంట్రల్ షీట్ అనేది పెరిఫరల్గా ఉన్న నైన్ పెరిఫరల్ మైక్రోటిబ్యూల్స్ తోటి రేడియల్ స్పోక్స్ హెల్ప్ తోటి జాయింట్ అయి ఉంటాయి అర్థమైందా ఈ పెరిఫోరమ్ మైక్రో ట్యూబ్యుల్స్ అనేవి ఈ సెంట్రల్ షీట్ తోటి రేడియల్ స్పోక్ హెల్ప్ తోటి జాయింట్ అయి ఉంటుంది క్లియర్ అండ్ ఈ పెరిఫోరమ్ మైక్రో కూడా ఒకదానికి ఇంకొకటి జాయింట్ అయి ఉంటాయి ఓకే అది ఎలా జాయింట్ అయి ఉంటాయి అంటే ఇంటర్ డబ్లెట్ బ్రిడ్జ్ హెల్ప్ తోటి ఈ పెరిఫోరమ్ మైక్రో ట్యూబ్ల్స్ ఒకదానికి నుంచి ఇంకొకటి అలా జాయింట్ అయి ఉంటుంది క్లియర్ సో ఇక్కడ సెంట్రల్ మైక్రోటిబ్యుల్ ఇంకా పెరిఫలన్ మైక్రోటిబ్యుల్ అరేంజ్ అయి ఉంది కదా ఈ యాక్సోనిమ్లో ఈ అరేంజ్మెంట్ని మనం ఏమంటామంటే నైన్ ప్లస్ టూ అరే అని అంటాము ఇక్కడ నైన్ పెరిఫరోన్ మైక్రోటిబ్యుల్స్ ఉన్నాయి అండ్ టూ సెంట్రల్ మ ఉన్నాయి కదా ఇవన్నిటిని ఈ అరేంజ్మెంట్ని మనం ఏమంటున్నాం నైన్ ప్లస్ టూ అరే అని అంటున్నాం క్లియర్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సీలియా అండ్ ఫ్లెజిలా అండ్ ఈ సీలియా అండ్ ఫ్లెజిలా అనేది ఎక్కడ నుంచి ఎమర్జ్ అవుతాయి అంటే సెంట్రియోల్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ బేసల్ బాడీస్ నుంచి ఎమర్జ్ అవుతాయి సెంట్రియోల్లాగా ఉండే బేసల్ బాడీస్ నుంచి ఎమర్జ్ అయ్యేటి ఏంటి సీలియా అండ్ ఫ్లెజిలా సెంట్రోసోమ్ అనేది ఒక సెల్ ఆర్గెన్ సెంట్రోసోమ్లో మనకి టూ సిలిండ్రికల్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి ఈ టూ సిలిండ్రికల్ స్ట్రక్చర్స్ అనేవి ఇలా పర్పెండికులర్గా అరేంజ్ అయి ఉన్నాయి ఓకేనా ఈ పర్పెండికులర్గా అరేంజ్ అయి ఉన్న సిలిండ్రికల్ స్ట్రక్చర్స్ని మనం ఏమంటామంటే సెంట్రియోల్స్ అని అంటాము ఓకేనా ఈ టూ పర్ స్ట్రక్చర్స్ అనేవి మార్ఫస్ పెరి సెంట్రియోలర్ మెటీరియల్ తోటి సరౌండ్ అయి ఉంటాయి ఈచ్ సెంట్రియోల్ హ్యాస్ కాట్ వీల్ లైక్ ఆర్గనైజేషన్ అండ్ ఈచ్ సెంట్రియోల్ని ఇలా చూసినప్పుడు ఎలా అరేంజ్ అయి ఉంటుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఈచ్ కాటియోల్లో మనకి నైన్ పెరీఫరల్ ఫిబ్రిల్స్ ఉంటాయి ఓకేనా ఈచ్ సెంట్రియోల్లో మనకి నైన్ పెరీఫరల్ ఫిబ్రిల్స్ ఉంటాయి అవన్నీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి ఓకేనా అండ్ ఈచ్ పెరిఫరల్ ఫిబ్రిల్కి మనకి ట్రిపులెట్ ఫామ్లో ఉంటుంది ఈచ్ పెరిఫరల్ ట్రిప్లెట్ ఈచ్ పెరిఫరల్ ఫిబ్రిల్ అనేది ట్రిపులెట్ ఫామ్లో ఉంటాయి అండ్ అడ్జస్ పెరిఫెరల్ పెరిఫరల్ ఫిబ్రిల్స్ అనేవి లింక్ అయి ఉంటాయి ఓకేనా అండ్ ఈ సెంట్రల్ రీజన్ ఆఫ్ ద సెంట్రియోల్ ఈజ్ ఆల్సో ప్రొటీనిషియస్ అండ్ కాల్డ్ వాట్ హబ్ ఓకేనా అండ్ హబ్ నుంచి రేడియల్ స్పోక్స్ వచ్చి ఈ పెరిఫరల్ ఫిబ్రిల్స్కి అటాచ్ అయి ఉంటాయి ఓకేనా ఈ హబ్బు నుంచి నైన్ పెరి రేడియల్ స్పోక్స్ అనేవి ఎరైజ్ అయ్యి ఈ పెరిఫరల్ ఫిబ్రిల్స్కి అటాచ్ అయ్యి ఉంటాయి అండ్ ఈ రేడియల్ స్పోక్ కూడా ఎలా తయారవుతుంది అంటే ఇట్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ ప్రోటీన్ సెంట్రియోల్ ఫంక్షన్ ఏంటి సెంట్రియోల్స్ ఫార్మ్స్ ద బేసల్ బాడీ ఆఫ్ సీలియా అండ్ ఫ్లెజిలా ఓకేనా అండ్ స్పిండిల్ ఫైబర్ ఫార్మేషన్లో కూడా సెంట్రియోల్స్ అనేవి రోల్ ప్లే చేస్తాయి ఓకేనా స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఎనిమల్ సెల్స్లో ఫామ్ అవుతాయి దీస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అండ్ సెంట్రియోల్స్ ఇప్పుడు మనము న్యూక్లియస్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈ న్యూక్లియస్ అనేది ఒక సెల్ ఆర్గనల్ దీన్ని ఫస్ట్ ఎవరు డిస్క్రైబ్ చేశారంటే రాబర్ట్ బ్రౌన్ ఎయిటీన్ థర్టీ వన్లో డిస్క్రైబ్ చేశాడు ఓకేనా ఈ న్యూక్లియస్ లోపల ఉన్న మెటీరియల్ మనం బేసిక్ డైస్ తోటి స్టేజ్ చేసినప్పుడు దానికి ఒక కలర్ అనేది వస్తుంది ఓకేనా అందువల్ల ఫెల్మింగ్ అనే సైంటిస్ట్ దీనికి క్రోమెటిన్ అని నేమ్ ఇచ్చాడు ఓకేనా ఈ న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ ఎన్వెలప్ ఉంటుంది ఈ న్యూక్లియర్ ఎన్వలప్ని మనం ఎప్పుడైతే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద చూస్తామో అప్పుడు మనకి రెండు మెంబ్రెయిన్స్ కనిపిస్తాయి వన్ ఈజ్ అవుటర్ అవ్ మెంబ్రెయిన్ అండ్ అనదర్ ఈజ్ ఇన్నర్ మెంబ్రెయిన్ ఈ అవుటర్ మెంబ్రెయిన్ అనేది ఎండోప్లాస్మిక్ రెటికులం తోటి కంటిన్యూస్ కంటిన్యూ అవుతుంది ఓకేనా దాని మీద మనకి రైబోజోమ్స్ అనేవి కనిపిస్తాయి క్లియర్ అండ్ ఈ అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్ అనేది కొన్ని ప్లేసెస్లో ఫ్యూజ్ అవుతాయి ఓకేనా సో ఆ ఫ్యూజ్ అవ్వడం వల్ల అక్కడ ఒక చిన్న గ్యాప్ ఫామ్ అవుతాయి దాన్నే మనం ఏమంటామంటే విల్ కాల్ ఇట్ అస్ న్యూక్లియర్ పోర్ ఓకే ఈ న్యూక్లియర్ పోర్ అనేది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఆర్ఎన్ఏ ఇంకా ప్రోటీన్ మాలిక్యుల్స్ అనేవి లోపలికి రావడం అండ్ బయటికి పోవడం అంటే న్యూక్లియస్ నుంచి సైటోప్లాజమ్కి రావడం సైటోప్లాజం నుంచి న్యూక్లియస్కి రావడంలో హెల్ప్ అవుతుంది ఓకే ఈ న్యూక్లియస్ లోపల ఉన్న ఈ ని మనం ఏమంటాం న్యూక్లియోప్లాజమ్ అని అంటాము ఓకేనా ఈ న్యూక్లియస్ లోపల మనకి న్యూక్లియోలస్ కూడా కనిపిస్తుంది ఓకే ఈ న్యూక్లియోలస్ అనేది న్యూక్లియోప్లాజమ్ తోటి కంటిన్యూ అవుతుంది ఓకే అర్థమైందా ఈ న్యూక్లియస్ న్యూక్లియోలస్ అనేది న్యూక్లియోప్లాజమ్ తోటి కంటిన్యూ అవుతుంది ఎందుకలా కంటిన్యూ అవుతుందంటే న్యూక్లియోలస్ చుట్టూ మెంబ్రెయిన్ ఏం ఉండదు దీస్ ఆర్ నాన్ మెంబ్రైన స్ట్రక్చర్ అందుకోసం అనేది న్యూక్లియోప్లాజమ్ తోటి కంటిన్యూ అవుతుంది అండ్ ఈ న్యూక్లియోప్లాజం ఈ న్యూక్లియోలస్ అనేది దే ఆర్ ద యాక్టివ్ సైట్ ఫర్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ సింథసిస్ ఓకే ఈ రైబోజోమల్ ఆర్ఎన్ఏ సింథసిస్కి యాక్టివ్ సైట్స్ ఏంటి న్యూక్లియోలస్ ఓకే ఈ న్యూక్లియోలస్ నంబర్ అనేది సెల్ టు సెల్ వ్యారీ అవుతుంది ఒకవేళ సెల్ అనేది ఎక్కువ ప్రోటీన్ సింథసిస్లో ఇన్వాల్వ్ అయింది అనుకోండి దాంట్లో న్యూక్లియోలస్ నంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒకవేళ సెల్ అనేది సింథసిస్లో రోల్ ప్లే చేయట్లేదు దాంట్లో నంబర్ ఆఫ్ న్యూక్లియోలై న్యూక్లియోలై అనేది తక్కువగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనము దీని ఈ సెల్ని మనం ఎప్పుడైతే ఇంటర్ఫేస్లో చూస్తామో అప్పుడు మనకి న్యూక్లియస్ లోపల న్యూక్లియో ప్రోటీన్ ఫైబర్స్ అనేవి కనిపిస్తాయి దాన్ని మనం ఏమంటాము క్రోమెటేనా అని అంటాము ఓకే న్యూక్లియస్ అనేవి కొన్ని సెల్స్లో ఉండవు ఓకే అవి ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఆఫ్ మ్యామల్స్ మ్యామల్స్లో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్తో మనకి న్యూక్లియస్ యాబ్సెంట్ అయి ఉంటుంది అండ్ లోయంలో ఉన్న సీ ట్యూబ్ సెల్స్లో కూడా మనకి ఈ న్యూక్లియస్ అనేవి ఆబ్సెంట్ అవుతుంది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ న్యూక్లియస్ ఇప్పుడు మనం క్రోమెటిన్ గురించి చూద్దాం న్యూక్లియస్ ఎప్పుడైతే ఇంటర్ఫేస్లో ఉంటుందో దాని లోపల మనకి న్యూక్లియో ప్రోటీన్ ఫైబర్స్ కనిపిస్తాయి దాన్నే మనం ఏమంటాము క్రోమెటిన్ అని అంటాము ఓకేనా క్రోమటిన్ అనేది డిఎన్ఏ అండ్ సమ్ బేసిక్ ప్రోటీన్స్ అండ్ సమ్ నాన్ హెస్టోన్ ప్రోటీన్స్ అండ్ ఆర్ఎన్ఏ తోటి క్రోమెటిన్ అనేది తయారవుతుంది ఓకే అండ్ ఎప్పుడైతే సెల్ డివిజన్ జరుగుద్దో అప్పుడు ఈ క్రోమెటిన్ అనేది కండెన్స్ అయిపోయి క్రోమోజోమ్స్ని ఫామ్ చేస్తుంది క్రోమోజోమ్లో ప్రైమరీ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది దాన్ని మనం ఏమంటున్నాం సెంట్రోమియర్ అంటున్నాం సెంట్రోమియర్ పైన కింద మనకి స్ట్రాన్స్ కనిపిస్తాయి కదా ఆ వాటిని మనం ఏమంటాం క్రోమెటిడ్స్ అని అంటాము అండ్ ఈ సెంట్రోమియర్లో మనకి డిస్క్ షేప్డ్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి సైడ్స్కి వాటిని మనం ఏమంటాం కైనెటోకోర్ అని అంటాము సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్ సో ఈ సెంట్రోమియర్ పొజిషన్ని బేస్ చేసుకొని క్రోమోజోమ్స్ని ఈ విధంగా క్లాసిఫై చేసాం ఓకేనా సో మెటాసెంట్రిక్ క్రోమోజోమ్లో మనకి సెంట్రోమియర్ అనేది మిడిల్లో ఎగ్జాక్ట్ మిడిల్ పొజిషన్లో మనకు కనిపిస్తుంది ఓకేనా సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోంలో ఏమవుతుంది సెంట్రోమియర్ అనేది కొంచెం పైకి కనిపిస్తుంది ఓకేనా దాని పొజిషన్ అనేది కొంచెం పైన ఉంటుంది అండ్ ఆక్రోసెంట్రిక్ క్రోమోజోమ్లో ఈ సెంట్రోమియర్ పొజిషన్ అనేది ఒక సైడ్కి ఇంకా అంటే ఇది కొంచెం పైకి అని చెప్పాను కదా దీనికన్నా ఇంకా పైకి కనిపిస్తుంది ఓకేనా దాని పొజిషన్ అనేది ఇంకా పైకి ఉంటుంది అండ్ సెంట్రిక్ క్రోమోజోమ్లో మనకి సెంట్రోమియర్ పొజిషన్ అనేది టర్మినల్గా ఉంటుంది ఓకేనా సెంట్రిక్లో ఏమైంది సెంట్రోమియర్ అని మధ్యలో ఉంది సెంట్రిక్లో ఏమైంది కొంచెం పైకి ఉంది యాక్రోసెంట్రిక్లో ఇంకా కొంచెం పైకి ఉంది అండ్ టీలోసెంట్రిక్లో టర్మినల్ పొజిషన్లో సెంట్రోమియర్ అనేది కనిపిస్తుంది క్లియర్ ఇంకా కొన్ని క్రోమోజోమ్స్లో మనకి నాన్ స్టేనింగ్ సెకండరీ కన్స్ట్రిక్షన్స్ కనిపిస్తాయి ఓకేనా ఒక కాన్స్టెంట్ లొకేషన్ దగ్గర అవిటిని మనం ఏమంటామంటే శాటిలైట్ అని అంటాము ఓకే అర్థమైందా కొన్ని క్రోమోజోమ్స్లో మనకి నాన్ స్టేనింగ్ సెకండరీ కన్స్ట్రిక్షన్ సెంట్రోమీర్ అనేది ప్రైమరీ కన్స్ట్రక్షన్ కదా ఇలాగే ఇంకొక సెకండరీ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది బట్ దాన్ని మనం స్టేన్ చేసినప్పుడు అది కలర్ అనేది అవ్వదు అండ్ ఆ పొజిషన్ అనేది ఎగ్జాక్ట్గా ఒకటే పొజిషన్లో ఉంటుంది సో అది ఎలా అపియర్ అవుతుంది అంటే ఇట్ అపియర్స్ లైక్ ఏ స్మాల్ ఫ్రాగ్మెంట్ ఒక స్మాల్ ఫ్రాగ్మెంట్ లాగా కనిపిస్తుంది సో దాన్ని మనం ఏమంటున్నాం శాటిలైట్ అని అంటున్నాం క్లియర్ హ్యూమన్ సెల్స్లో మనకి ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ కనిపిస్తాయి అండ్ డిఎన్ఏ వచ్చేసి టూ మీటర్స్ లాంగ్ ఉంటుంది ఓకేనా సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద క్రోమోజోమ్స్ దీనితో మన సెల్ ది యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ అనేది ఫినిష్ అయింది నెక్స్ట్ క్లాస్లో మనము సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ద వీడియో Don't forget to like, share, and subscribe to my channel. Thank you so much.